ప్రణాళిక పల్లె ప్రగతి పనులలో స్థానిక సర్పంచ్ యాకా మంజుల యాదగిరి పాలకవర్గ సహకారంతో వరంగల్ అర్బన్ జిల్లా ఐనబోలు మండలంలోని సందనం మేజర్ గ్రామ పంచాయతీ అభివృద్ధి వైపు పయనిస్తుందని పంచాయతీ కార్యదర్శి బి వెంకన్న తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో మురికి కాలువలు శుభ్రం చేయట, చెత్త సేకరణ చేసి డంపింగ్ యార్డులకు తరలింపు, దోమల మందు పిచికారి, పరిశుభ్రమైన త్రాగునీరు అందించట, వీధి లైట్ల నిర్వహణ, ఇంకుడు గుంతలు, సీసీ రోడ్లు, సైడ్ కాలువల నిర్మాణం పనులను సకాలంలో పూర్తి చేయడం జరిగిందని, సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తుగా బ్లీచింగ్ చల్లుట జరిగిందని తెలిపారు. ఐనవోలు మండలం వరంగల్ అర్బన్ జిల్లా మాకు మా నందనం విలేజ్ పాపులేషన్ వచ్చేసి 3415 జనాభా, వార్డ్స్ 12, సిబ్బంది 7, విలేజ్లో మొత్తం డ్రైన్స్ 26, రోడ్లు వచ్చేసి 30. మాకు ఒకటి గ్రామ పంచాయతీకి ఓన్ ట్రాక్టర్ ట్రయాలి ట్యాంకరు కొనుగోలు చేయనైనది. మనకు నందనం విలేజ్లో వీధి దీపాలు వచ్చేసి టోటల్ 200 ఉంటుంది సంఖ్య. అందులో మొత్తం ఎల్ఈడి బల్బ్స్ 150 ఉన్నాయి, మామూలు చిన్న ఎల్ఈడి 50, అవి ప్రతిరోజు నిత్యం వెలుగుతూనే ఉంటాయి. మనకు వచ్చేసి ఈ వర్షాకాల దృష్ట్యా మనకు ఈ కోవిడ్-19 దృష్ట్యా పెట్టుకొని ముందస్తు జాగ్రత్తలతోనే మనం సోడియం హైపోక్లోరైడ్ పిచికారి చేయించనైనది, మరియు బయోటెక్స్ స్ప్రే చేయించనైనది, మరి బ్లీచింగ్ పౌడరు లైమ్ కలిపి ప్రతిరోజు డే బై డే పిచికారి చేయడం జరుగుతున్నది. మనకు సిబ్బందితోనే ప్రతిరోజు డ్రైన్స్ తీసి అట్టి డ్రైన్స్ ఆరిన తర్వాత ట్రాక్టర్తో తరలించడం చేస్తున్నాం. ప్రతిరోజు చెత్త ట్రాక్టర్తో చెత్త తరలింపు చేసి అట్టి చెత్తను డంపింగ్ యార్డ్లో వేయడం సుతా జరుగుతున్నది. మనము గ్రామ పంచాయతీ పాలక వర్గం మరియు సర్పంచ్ గారు, ఎంపీడీసీ గారు అందరం నిత్యం ప్రతిరోజు విలేజ్లోకి సమస్యలు గుర్తించి లోతట్టు ప్రాంతాలు ఎక్కడ నీరు నిల్వకుండా చూసి ముందు ఇబ్బందులు జరగకుండా మనకు గ్రామ పంచాయతీ తీర్మానం సుతా చేయడం జరిగినది. ఈ మన మన లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో గ్రావెల్ పోసుడు మరియు డస్ట్ పోసుడు తీర్మానం చేయడం జరిగినది. కొన్ని వాడలలో డస్ట్ సుత పోయడం జరిగినది, ఇంకా కొన్ని వాడలలో పోసడం జరుగుతున్నది. మనకు మన ఫుడ్ ఫైనాన్స్ నిధులతోనే సుమారుగా 20 లక్షలతోనే మనకు సీసీ రోడ్లు వేయడం జరిగినది, మరియు మన జగ్యాగూడెం బే దారిలో పెద్ద అలవాటు కట్టడం సుద్ధ జరుగుతున్నది. ఎంజీఎన్ఆర్ఐజిఎస్ నిధులతో సుత మనకు 10 లక్షలతోని సీసీ రోడ్డు నిర్మాణం పోయడం జరిగినది. ఇంకా ముందు ఈ విలేజ్ డెవలప్మెంట్స్ కొరకు గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, గౌరవ వార్డు సభ్యులు అందరి సహకారంతోనే మేము ప్రతిదీ మీటింగ్ పెట్టి దాన్ని మీటింగ్లో చర్చించిన తర్వాతనే ఏది ఎలా చేద్దాం అనేది మేము సుధా నిర్ణయం తీసుకుంటున్నాం.